జై శ్రీరామ్. అందరికీ నమస్కారం అండి. పరిచయ వాక్యమే అవసరం లేని ఒక గొప్ప మహాకావ్యం రామాయణం. భారతదేశం అనగా నేటి భారతదేశంలో పుట్టడం అనేది అదృష్టమైతే, శ్రీరామ శబ్దం పలకడం మరియు వినడం అనేది కోటి జన్మల పుణ్యఫలం. అంతటి అద్భుత కావ్యమైన రామాయణం గూర్చి వివరించడానికి నాకు తగినంత వయస్సు కానీ అనుభవం కానీ లేవు. కాకపోతే ఈ గ్రంథంలోని పాత్రల ఔచిత్యాన్ని కాపాడుతూ సందర్భానుసారంగా పాత్రలకు అనుగుణంగా నా గొంతును మార్చి చదివి మీకు వినిపించి మిమ్మల్ని ఆనందింపచేయాలని చేస్తున్న నా ఈ చిన్న ప్రయత్నంలో ఏవైనా లోపాలుంటే పెద్ద మనసుతో మన్నిస్తారని ఆశిస్తున్నాను. ఇక ఈరోజు కథాంశంలోకి వెళ్దామా? అదే కాలంలో ఇక్ష్వాకు వంశంలో త్రిశంకు అనే రాజు పరిపాలన చేసేవాడు. ఆయనకి శరీరం మీద ఉన్న వ్యామోహం వలన స్వర్గానికి శరీరంతో వెళ్లాలన్న కోరిక పుట్టింది. వెంటనే కులగురువైన వశిష్ఠుల వారికి తన కోరిక చెప్పాడు. నువ్వు ఎంత గొప్ప రాజువైనా కానీ ఎంత గొప్ప యాగాలన్నా చెయ్యి, కానీ శరీరంతో స్వర్గానికి వెళ్ళడం అనేది ధర్మశాస్త్రంలో లేదు. ఎవరి శరీరమైనా కొంతకాలానికి పడిపోవాల్సిందే. అది పడిపోయిన తరువాతే స్వర్గలోక ప్రవేశం. కావున శరీరంతో స్వర్గానికి వెళ్ళడం అనేది జరగదు అని అన్నారు వశిష్ఠుల వారు. అప్పుడు ఆ త్రిశంకుడు వశిష్ఠుల వారి నూరుగురు కుమారుల దగ్గరికి వెళ్ళి జరిగినది చెప్పాడు. మా తండ్రి గారు కుదరదన్నారు. ఆయనకి అన్నీ తెలుసు. అయినా స్వర్గానికి శరీరంతో ఎవరూ వెళ్ళరు, అది జరిగే పని కాదు అని అన్నారు ఆ నూరుగురు కుమారులు. అయితే నేను వేరొక గురువుని వెతుక్కుంటాను అని అన్నాడు ఆ త్రిశంకుడు. నువ్వు నీ గురువు మాట వినలేదు, ఆయన పుత్రులమైన మా మాట వినలేదు, ఇప్పుడు వేరొక గురువుని వెతుక్కుంటాను అని అంటున్నావు. నీకు ఇలాంటి దుర్బుద్ధి పుట్టింది కనుక నువ్వు చండాలుడు అవుతావని శపించారు. మరుసటి రోజు ఆ త్రిశంకుడు నిద్ర లేవగానే ఆయన ముఖంలోని కాంతిపోయి నల్లగా అయ్యాడు. ఆయన వేసుకున్న బంగారు ఆభరణాలన్నీ ఇనుమ ఆభరణాలయ్యాయి. జుట్టు కళ్ళు ఎర్రగా ఉన్నాయి. ఆయనని చూసిన ఆ మందిరంలోని వాళ్ళు ఇతర మంత్రులు అందరూ పారిపోయారు. ఆ రూపంతో అలా తిరుగుతూ చివరికి విశ్వామిత్రుడిని ఆశ్రయించాడు. వశిష్ఠుడిని ఎలాగూ అస్త్రాలతో ఓడించలేకపోయాను. వశిష్ఠుడు చెయ్యలేనన్నది విశ్వామిత్రుడు చేశాడు అని లోకం అనుకోవాలని ఆ త్రిశంకుడి కోరిక తీరుస్తానన్నాడు విశ్వామిత్రుడు. అప్పుడాయన తన శిష్యుల్ని కొడుకుల్ని పిలిచి, మీరు ఈ బ్రహ్మాండమంతా తిరగండి, వశిష్ఠుడు చెయ్యలేని యాగం విశ్వామిత్రుడు చేస్తున్నాడు, త్రిశంకుడిని సశరీరంగా స్వర్గానికి పంపిస్తున్నాడు అని చెప్పి బ్రాహ్మణులని ఋషులని తీసుకురండి. ఎవరన్నా ఆ యాగం చెయ్యలేరు, మేము రాము అని అంటే వాళ్ల వివరాలు తెలుసుకోండని చెప్పాడు. విశ్వామిత్రుడికి భయపడి అందరూ వచ్చారు. తరువాత ఆయన కొడుకులు వచ్చి వశిష్ఠ మహర్షి కొడుకులు ఈ యాగానికి రామన్నారు, అలాగే మహోదయుడనే బ్రాహ్మణుడు కూడా రానన్నాడు. కానీ ఆయన ఒక మాట అన్నాడు. అదేంటంటే, యాగం చేస్తున్నవాడు ఒక క్షత్రియుడు, యాగం చెయ్యిస్తున్నవాడు ఒక చండాలుడు, ఇలాంటప్పుడు దేవతలు హవిస్సులని ఎలా తీసుకుంటారు? అసలు సశరీరంగా స్వర్గానికి పంపవచ్చని వేదంలో ఎక్కడా లేదు, అందుకని రానన్నాడు అని చెప్పారు. విశ్వామిత్రుడికి ఎక్కడలేని కోపం వచ్చి వశిష్ఠ మహర్షి కొడుకులని అలాగే మహోదయుడిని, మీరు భస్మరాసులై పడిపోయి
నరకానికి వెళతారు. ఆ తరువాత 700 జన్మల పాటు శవమాంసం తిని బతుకుతారు. ఆ తరువాత ముష్టికులన్న పేరుతో పుట్టి కొన్ని జన్మల పాటు కుక్క మాంసం తిని బతుకుతారు. ఆ మహోదయుడు సర్వలోకాలలోని జనాల చేత ద్వేషింపబడి నిషాదుడై బతుకుతాడని శపించాడు. అందరూ కలిసి యాగం మొదలుపెట్టారు. యాగాగ్నిలో హవిస్సులు తీసుకోవడానికి ఏ దేవత రాలేదు. ఎవరూ రాకపోయేసరికి విశ్వామిత్రుడికి ఆగ్రహం వచ్చి తన తపశ్శక్తితో త్రిశంకుడిని పైకి పంపాడు. త్రిశంకుడు ఆకాశ మార్గంలో ప్రయాణిస్తూ స్వర్గలోకం వైపు దూసుకుపోతున్నాడు. ఈ విషయం దేవేంద్రుడికి తెలిసి ఆయన, త్రిశంక, నువ్వు గురుశాపానికి గురయ్యావు, నీకు స్వర్గలోక ప్రవేశం లేదు అని తలకిందులుగా కిందకి పో అని అన్నాడు. ఆ త్రిశంకుడు అలా తలకిందులుగా భూమి మీదకి తోసేయబడ్డాడు. కిందకి పడిపోతూ ఆయన విశ్వామిత్రుడిని ప్రార్థించగా విశ్వామిత్రుడు మిగిలిన తపశ్శక్తితో దక్షిణ దిక్కున నక్షత్ర మండలాన్ని సృష్టించాడు. సప్త ఋషులని సృష్టించాడు. కానీ దేవతలు అప్పటికి కూడా రాకపోయేసరికి దేవతలని కూడా సృష్టిద్దామని అనుకుంటుండగా దేవతలందరూ వచ్చారు. మహానుభావ, శాంతించు. ఎంత తపశ్శక్తి ఉంటే మాత్రం ఇలా వేరే స్వర్గాన్ని సృష్టిస్తావా? మీకు శాస్త్రం తెలుసు, సశరీరంగా ఎవరిని స్వర్గానికి పంపలేము, మీలాంటి వారు చెయ్యవలసిన పని కాదు అని అన్నారు. మీరు మీ తపశ్శక్తిని ధారపోసి సృష్టించిన ఆ నక్షత్ర మండలం జ్యోతిష్య చక్రానికి అవతల ఉంటుంది. అందులో ఈ త్రిశంకుడు తిరగబడి ఉంటాడు అని వరం ఇచ్చారు దేవతలు. శాంతించిన విశ్వామిత్రుడు సరే అని అన్నాడు. తనకి ఇక్కడ మనశ్శాంతి లేదని ప్రశాంతంగా తపస్సు చేసుకోవడానికి ఆయన పశ్చిమ దిక్కుకి వెళ్ళారు. పశ్చిమ దిక్కున విశ్వామిత్రుడు మహోగ్రమైన తపస్సు చెయ్యడం మొదలుపెట్టాడు. అదే కాలంలో అయోధ్య నగరాన్ని అంబరీషుడనే రాజు పరిపాలన చేస్తుండేవాడు. ఆయన అశ్వమేధ యాగం చేసి వదిలిపెట్టిన గుర్రాన్ని ఇంద్రుడు తీసుకెళ్ళిపోయాడు. అశ్వం దొరకకపోతే తనకి మంచి జరగదు అని మహర్షులు చెప్పారు. కానీ అశ్వానికి బదులుగా ఒక మనుష్యుడిని తీసుకువస్తే యాగాన్ని పూర్తి చేయవచ్చు అని అన్నారు. అది కూడా న్యాయంగా తీసుకురావాలన్నారు. అంబరీషుడు యాగాశ్వానికి బదులుగా ఒక మనుష్యుడిని న్యాయంగా ఎలా తీసుకువస్తాడో తరువాత కథాంశంలో తెలుసుకుందాం. అంతవరకు సెలవు.